ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వైద్యులు బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. నిత్య రోగులకు సేవలు అందించే వైద్యులు కాసేపు సరదాగా సాంప్రదాయ బతుకమ్మ పండుగలో పాల్గొని ఆడుతూ పాడుతూ బతుకమ్మ వేడుకలు నిర్వహించుకున్నారు. నగరంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బతుకమ్మ సంబరాల్లో ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందితో పాటు వైద్యులు అధిక సంఖ్యలో పాల్గొని బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న బతుకమ్మ సంబరాల్లో భాగంగా ఈ రోజు ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించడం జరిగిందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ సంబరాలు నేడు రాష్ట్రమంతటా ప్రతి ఒక్కరూ ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఘనంగా నిర్వహించుకుంటున్నారని ఆమె తెలిపారు. అంతేకాకుండా దానిలో భాగంగా ఆసుపత్రిలోని ఆడపడుచులకు పసుపు బొట్టును ఇవ్వడం కూడా జరిగిందని తెలిపారు. ఈ బతుకమ్మ సంబరాల్లో డాక్టర్ బాలరాజ్, డాక్టర్ గోపాల్ సింగ్, సీనియర్ డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా బతుకమ్మ ఉత్సవాలు జరుపుకుంటున్నాము మనం రాష్ట్రం అంతటా. దాంట్లో పార్ట్గానే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ప్రభుత్వ సార్వజనిక ఆసుపత్రి నిజామాబాద్లో ఈరోజు బతుకమ్మ సంబరాలు ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ సంబరాల్లో మా స్టాఫ్, ఫ్యాకల్టీ వాళ్ళతో పాటుగా పేషెంట్స్ అటెండర్స్ ప్రతి ఒక్కళ్ళు అత్యుత్సాహంతో పాల్గొని చాలా విజయవంతం చేశారు. హాస్పిటల్కే ఒక పండుగ వాతావరణం తీసుకొచ్చి మన కలకలలాడేటట్టు ఏర్పాటు చేశారు. వీటన్నిటికీ ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను.